తిరుమల లడ్డు లడాయి ముదిరి పాకాన పడుతోంది. కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారా? నాసిరకం ముడిసరుకులు వాడి అపవిత్రం చేశారా? దీనికి సంబంధించిన ఆరోపణలు సవాళ్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. శ్రీవారి లడ్డూకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుంది. లడ్డూ అంటే హిందువులకి చాలా ప్రత్యేకం. అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. గత పాలకులు చేసిన నిర్వాకాన్ని ల్యాబ్ రిపోర్టులు బయట పెట్టాయన్నారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలకి. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం జర దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం, ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను లాజికల్ గా తీసుకెళ్తా. సీఎం వ్యాఖ్యల్ని కొట్టిపాడేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. నిజాలేంటో తేల్చుకునేందుకు శ్రీవారి చింతన ప్రమాణం చేద్దాం రావాలంటూ సవాల్ విసిరారు. పాదాల చింత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చారు. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి. వైవి విసిరిన సవాల్కి సై అన్నారు మంత్రి లోకేష్. రాజకీయాలు తప్ప ఏనాడైనా తిరుమల పవిత్రతను కాపాడారా అని నిలదీశారు. నేను తిరుపతిలో ఉన్నా, రండి. నేను ప్రమాణం చేసాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు భయపడాలండి? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలియదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. లడ్డూ తయారీలో ఏమే ఉన్నాయో, ల్యాబ్ రిపోర్ట్స్ ఏం తేల్చాయో రివీల్ చేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. టీటీడీకి కాంట్రాక్టర్లు సప్లై చేసిన నెయ్యిలో కేవలం 19% మాత్రమే నెయ్యి ఉందని, అదే విషయాన్ని ఎన్డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ తేల్చేసిందన్నారు ఆనం. నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామ్ ఆయిల్, పంది కొవ్వు లడ్డూ తయారీలో వాడినట్లు తేల్చారని వివరించారు. ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, ఫిష్ ఆయిల్, చేప నూనె, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలను కలిపారు బీఫ్ టాలో. కర్ణాటకకు చెందిన నందిని డైరీ నుంచి టీటీడీ ఆవు నెయ్యిని కొనుగోలు చేసేది. అయితే తక్కువ ధర నిర్ణయించడంతో నందిని డైరీ సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో 320 రూపాయలకే సరఫరా చేయాలని టీటీడీ టెండర్లు పిలిచింది. దీంతో ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. తక్కువ ధరకొస్తుందని గుడ్డిగా అప్పటి ప్రభుత్వం ఓకే చేసింది, కానీ క్వాలిటీని పట్టించుకోలేదు అన్నది టీడీపీ వాదన. లడ్డూ వివాదం తెలంగాణను కూడా టచ్ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ పై చంద్రబాబు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏడుకొండల వాడి యొక్క లడ్డుకు ఎంత ప్రాధాన్యత, పవిత్రత ఉందో మరి ఆ ప్రభుత్వం గుర్తించలేదా? గుర్తించి హిందువుల మనవాళ్ళు కావాలని దెబ్బతీసే ప్రయత్నం చేసిందా? లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిందా? వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలి. లడ్డూ తయారీలో కలిపింది నిజంగా ఆవు నెయ్య, జంతువుల కొవ్వ. కూటమి ప్రభుత్వం జంతువుల కొవ్వే అంటుంటే నిఖార్సైన నెయ్యి అని వైసీపీ వాదిస్తోంది. ఇందుకే ఏది నిజం తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.